Hi Nishant, welcome to Yashan's blog. So, this video is one of the most interesting and mostly used passive income sources in NMIC Chapthan. That is YouTube channel start. Chayarun. So, I have a primary channel. Ni taite, so, I have a lot of Japan. So, YouTube is a money and jay, chala money and jay. But actually, the nth reality. So, under bite, I expect yes, sir. YouTube channel to Nishanga Ela and Jay. The first thing, YouTube channel lo meeku views ko or subscribers ko money raadu. ఇదైతే పక్క మీకు యూట్యూబ్ ఛానల్లో మనీ ఎప్పుడు వస్తుందంటే మీరు యూట్యూబ్ మోనిటైజేషన్ అని ఒకటి ఉంటుంది అంటే మీ యూట్యూబ్ ఛానల్ 1000 సబ్స్క్రైబర్స్ రీచ్ అయ్యి 4000 వాచ్ అవర్స్ కానీ రీచ్ అయితే మీరు అచీవ్ చేయగలిగితే 4000 వాచ్ అవర్స్ అంటే ఆల్మోస్ట్ 2,40,000 మినిట్స్ సో అంత టైం సబ్స్క్రైబర్స్ కానీ ఆర్ వ్యూవర్స్ కానీ మీ వీడియోస్ అన్నిటినీ క్యూములేటివ్గా వాచ్ చేసుంటే 1 ఇయర్ లోపు మీరు యూట్యూబ్ మోనిటైజేషన్కి ఎలిజిబుల్ అవుతారు సో మీరు ఒకసారి ఎలిజిబుల్ అయ్యాక మీ యూట్యూబ్ వీడియోస్కి యాడ్స్ అనేది డిస్ప్లే అవుతాయి అంటే స్టార్టింగ్లో కానీ మనం చూస్తాం ప్రతి ఆల్మోస్ట్ ప్రతి యూట్యూబ్ వీడియోకి ఉంటాయి సో ఇప్పుడు ఈ ఛానల్లో మీరు మోనిటైజేషన్ చూసిన పోవచ్చు ఇంకా ఎర్లీ స్టేజెస్ కాబట్టి బట్ స్టిల్ నా ప్రైమరీ ఛానల్లో చూస్తే మీ ప్రతి వీడియోకి యాడ్స్ అనేది ఉంటాయి సో ఇలాగా ప్రతి యాడ్కి మీకు ఇంత అని మనీ ఎర్న్ చేస్తారు బట్ అది కూడా ఎక్కువ కాదు మీరు కానీ ఇండియాలో బేస్ అయి ఉంటే 1000 వ్యూస్కి ఆల్మోస్ట్ 70 to 80 కొన్ని కొన్ని కేసెస్లో అది మంచి హాట్ టాపిక్ కానీ హాట్ ప్రోడక్ట్ కానీ అయి ఉంటే సో 100 వరకు కూడా ఎర్న్ చేయొచ్చు సో ఆ వీడియోకి బట్ మ్యాక్సిమం అయితే 100 ఇండియాలో ఉన్నంత వరకు 1000 వ్యూస్కి సో అంటే 1000 వ్యూస్కి 100 అంటే మీరే క్యాలిక్యులేట్ చేసుకోవచ్చు సో మీరు ఒక 10,000 వ్యూస్ కానీ వస్తే మీరు 1000 వరకు ఎర్న్ చేయొచ్చు అదే 1 lakh కానీ వస్తే మీరు 10,000 వరకు ఎర్న్ చేయొచ్చు ఇది బేసిక్ క్యాలిక్యులేషన్ మీరు చెప్పచ్చు ఓ అంత కష్టపడితే మనకి అన్ని వ్యూసే వస్తాయని బట్ యూట్యూబ్లో ఇంకా కొన్ని వేస్ ఉన్నాయి సో ఒకటి అఫిలియేట్ లింక్స్ సో మీరు నా ప్రైమరీ ఛానల్లో ప్రతి వీడియోకి చూస్తే ఈ ఛానల్లో కూడా కొన్నిటికి అఫిలియేట్ లింక్స్ నేను ప్లేస్ చేస్తుంటాను అంటే ఈ ప్రోడక్ట్ని ఇక్కడ పర్చేస్ చేయండి ఇలాగా సో ఆ లింక్స్ ప్లేస్ చేసుకోవచ్చు ఎందుకంటే మీ వీడియోస్ చూసే వాళ్ళు సో దాంట్లోనే ప్రోడక్ట్ని ఇటు పర్చేస్ చేస్తారు సో వాళ్ళు నార్మల్గా సర్చేస్ చేసినా మీ లింక్లో ఏం చేసినా కూడా వాళ్ళకైతే ఏమి లాస్ ఉండదు ప్రాఫిట్ ఉండదు బట్ క్రియేటర్గా మనకైతే బెనిఫిట్ ఉంటుంది సో ఇప్పుడు నా లింక్ని క్లిక్ చేసి మీరు ఏదైనా పర్చేస్ చేస్తే సో నాకు అనేది ఇంత కమిషన్ ఉంటుంది సో ఇది ఒక సెకండ్ వే అండ్ థర్డ్ వే ఉంటుంది సో మీ ఛానల్ అని బాగా గ్రో అవుతూ ఉంది బాగా వ్యూస్ వస్తున్నాయి సో అప్పుడు మీకు బ్రాండ్ కొలాబరేషన్స్ అని వస్తాయి అంటే బ్రాండ్స్ నార్మల్గా మార్కెటింగ్కి మీరు యాడ్స్ చూస్తుంటారు మీరు ఇన్స్టా ఓపెన్ చేసిన యూట్యూబ్ ఓపెన్ చేసిన కొన్ని బ్రాండ్స్ వాళ్ళకి అడ్వర్టైజ్మెంట్ ఇస్తూ ఉంటుంది సో మన వీడియో స్టార్టింగ్లో కూడా కొన్ని యాడ్స్ వస్తుంటాయి సో ఇది ఒక వే ఇది వాళ్ళు గూగుల్ యాడ్స్ కానీ ఫేస్బుక్ యాడ్స్ కానీ యూస్ చేసి ఇలా అడ్వర్టైజ్ చేస్తారు సో ఇంకొక వే ఏంటంటే ఇన్ఫ్లుయెన్సర్ మార్కెటింగ్ అని ఉంటుంది అంటే ఇప్పుడు క్రియేటర్స్కి ఇప్పుడు మీకు బాగా 10,000 or 20,000 సబ్స్క్రైబర్స్ ఉన్నారు సో మీ కంటెంట్కి బాగా పాపులారిటీ ఉంది సో బ్రాండ్స్ ఏం చేస్తాయంటే డైరెక్ట్గా మిమ్మల్ని కాంటాక్ట్ అయ్యి మీకు కొంచెం మనీ పే చేసి వాళ్ళ గురించి చెప్పమని చెప్తాయి సో ఇది ఓ థర్డ్ వే సో దీంట్లో కూడా బాగా ఎంజాయ్ చేయొచ్చు సో ఇన్ జనరల్గా రియాలిటీగా చెప్పాలంటే యాడ్స్ కన్నా కూడా ఈ బ్రాండ్ కొలాబరేషన్స్ అండ్ అఫిలియేట్ మార్కెటింగ్ వల్ల యూట్యూబర్స్ కానీ ఏ క్రియేటర్ అయినా కూడా ఎంజాయ్ చేస్తారు సో ఐ హోప్ ఇట్ వుడ్ బి హెల్ప్ఫుల్ సో మీరు కానీ యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయాలి అనుకుంటే ఇది వన్ ఆఫ్ ద బెస్ట్ టైం బికాస్ క్రియేటర్ ఎకానమీ అనేది చాలా బాగా గ్రో అవుతుంది సో యూట్యూబర్స్ కానీ కంటెంట్ క్రియేటర్స్ కానీ క్వాలిటీ కంటెంట్ కానీ ప్రొవైడ్ చేయగలిగితే అంటే ఇన్ఫర్మేషన్తో కూడా సో మీకు లాంగ్ టర్మ్లో బాగా ఎర్న్ చేయొచ్చు ఇదైతే ఒకటి బట్ యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయాలంటే అందరికీ ఉండే ఫస్ట్ డౌట్ ఏంటంటే అసలు దేని మీద చేయాలి సో ఇది కామన్ క్వశ్చన్ సో జస్ట్ బికాస్ ఇప్పుడు ఒకరు ఒక యూట్యూబర్ ఒక టాపిక్ మీద సక్సెస్ అయ్యాడని చెప్పి మీరు అదే టాపిక్ మీద వెళ్ళకూడదు ఎందుకంటే అతనికి దాంట్లో కొంచెం స్పెషలైజేషన్ ఉండొచ్చు ఎక్స్పర్ట్ అయి ఉండొచ్చు సో అందువల్ల అతనికి అది క్లిక్ అయింది సో యాస్ట్ ఈజ్ మీరు కూడా అదే చేస్తే అది మీకు వర్కౌట్ అవ్వదు సో ఇది చాలా వరకు యూట్యూబర్ స్టార్టింగ్ స్టేజ్లో చేసే కామన్ మిస్టేక్ మీరు దేంట్లో అయితే గుడ్ అనుకుంటారో దాంట్లో మాత్రమే స్టార్ట్ చేయండి సో మీరు ఒక ప్రోగ్రామింగ్లో గుడ్ అనుకో దాని మీదే చేయండి మీరు ఇంకా దేంట్లో అయినా గుడ్ ఏదైనా ఒక స్కిల్ మీద ఆ స్కిల్ మీద యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసి దాన్ని షేర్ చేసుకోండి ఆర్ మీరు ఒక సింగర్ ఆర్ మీరు ఒక డాన్సర్ సో ఇవన్నీ మనం చూస్తుంటాం చాలా వరకు ఇలా కూడా సక్సెస్ అయిన వాళ్ళు ఉన్నారు సో మీరు దేంట్లో అయితే ఎక్స్పర్ట్ దాంట్లో చేయండి మీకు కుకింగ్ ఎక్స్పర్టైజ్ ఉంది సో కుకింగ్ వీడియోసే చేయండి సో ఎప్పుడైతే మీరు పక్కన వాళ్ళని స్టైల్ని పక్కన వాళ్ళు చేసి కంటెంట్ని ఇచ్చి కాపీ చేయాలనుకుంటారో అంటే మీకు రాకుండా మీకు వస్తే పర్లేదు సో అప్పుడు మీరు యూట్యూబర్గా సక్సెస్ అవ్వలేరు అండ్ ఇనిషియల్ స్టేజెస్లో క్వాంటిటీ గ్రేటర్ దెన్ క్వాలిటీ సో మీరు ఎంత క్వాలిటీ చేస్తున్నారనుకన్నా కూడా ఇనిషియల్ స్టేజెస్లో కనీసం అట్లీస్ట్ ఒక 40 to 50 వీడియోస్ చేసే వరకు కూడా మీరు క్వాలిటీ గురించి అంత ఆలోచించాల్సిన అవసరం లేదు బట్ ఆ క్వాంటిటీ అనేది మీరు కన్సిస్టెన్సీ మెయింటైన్ చేస్తూ ఉంటే మీకే తెలుస్తుంది సో మీ మిస్టేక్స్ ఏంటి మీ ఎక్కడ ఇంప్రూవ్ చేసుకోవచ్చు అని అప్పుడు మీరు స్లోగా డెవలప్ అవ్వచ్చు సో యా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయాలనుకుంటే ఇది బెస్ట్ టైం నేను చెప్పాను సో
ఇది వన్ ఆఫ్ ద బెస్ట్ ప్యాసివ్ ఇన్కమ్ ఐడియా. మీరు స్టూడెంట్ గా కానీ వారు ఏదైనా ఆల్రెడీ జాబ్ చేస్తున్న ఎంప్లాయ్ అయినా హౌస్ వైఫ్ అయినా ఎవరైనా స్టార్ట్ చేయొచ్చు. మీకు ఒక ఫోన్ కెమెరా ఉంటే చాలు ఇనిషియల్ స్టేజెస్ లో. మీరు పోను మీరు కన్సిస్టెంట్ గా ఉన్నట్టు మీకు అర్థమైతే మీ కెమెరాకి మీరు బాగా అలవాటయ్యారు, సో ఇలా వీడియోస్ రికార్డ్ చేయడం మీకు బాగా అలవాటైంది, అప్పుడు మీరు క్వాలిటీ గురించి ఆలోచించవచ్చు. మంచి కెమెరా కొనడం, మంచి మైక్ కొనడం అలాగా. సో నేను ఆల్రెడీ నా ప్రీవియస్ ఛానల్లో కూడా చేశాను, మీరు సీరియస్గా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయాలనుకుంటే ఏమేమి ఎక్విప్మెంట్ కావాలి, ఏ సాఫ్ట్వేర్స్ కావాలని దాని గురించి డీటెయిల్గా కూడా చేశాను, మీరు ఒకసారి చెక్ చేయొచ్చు. నేను వీలుంటే డిస్క్రిప్షన్లో మీకు ఆ లింక్ కూడా ప్రొవైడ్ చేస్తాను, మీరు చూడొచ్చు. బట్ యా, ఇది వన్ ఆఫ్ ద బెస్ట్ అంటే ప్యాసివ్ ఇన్కమ్ ఐడియా. సో ఇదే యాక్టివ్ ఇన్కమ్గా యూజ్ చేసిన వాళ్ళు చాలామంది ఉన్నారు. బట్ యా, దానికి మీరు ముందు గ్రో అవ్వాలి. సో ఐ హోప్ ఇట్ వుడ్ బి హెల్ప్ఫుల్. థ్యాంక్ యూ.